తిరిగి బంపర్ మెజారిటీతో కాబోయే ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ఆరికపూర్ గాంధీ గారు వేదికపైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు డివిజన్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు వేదికపైన ఉన్న చాలా మంది పేర్లు నేను చెప్పట్లేదు నేను ఎవలెవల పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి బయటికి తిట్టుకోవద్దని కోరుతూ అబ్బి బయట జానదు వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పాత్రికేయ మిత్రులకు చాలా సేపటి నుంచి చాలా ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం మీ అందరికీ ధన్యవాదాలు ఎన్నికలు వచ్చాయి మీరు ఇక్కడ ఎన్నికొన్నలు వెళ్ళిపోతే నేను మాట్లాడతా లేకపోతే కష్టం జర్రా మీరు కొద్ది కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చో బెటో ఎలక్షన్లు వచ్చాయి జర్రా కూర్చోండి ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తమ ఆలోచన ప్రభుత్వ పనితీరు పట్ల తాము ఏమనుకుంటున్నారు చెప్పే ఒక సందర్భం ఎన్నికలు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం 145 కోట్ల జనాభాతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారతదేశం ఇక్కడికి విచ్చేసిన మా క్షేత్రస్థాయి గులాబీ సైనికులందరితో నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఎందుకంటే మీ దగ్గర 622 బూత్స్ ఉన్నాయి 622 పోలింగ్ బూత్స్ ఉన్నాయి మిమ్మల్ని అందర్ని నేను ప్రార్థించేది ముందుగా మీరు మనసుకి ఎక్కించుకోవాల్సింది మీరు గుండెకి ఎక్కించుకోవాల్సిన మాట ఏంది అంటే ఈ 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు కేసీఆర్ మతం పేరు మీద మంటలు పెట్టలేదు కేసీఆర్ ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టలేదు కేసీఆర్ ఒక అభివృద్ధి ఆదర్శవాదం సంక్షేమం ఒక చక్కటి అభివృద్ధి ఆదర్శము సంక్షేమము అనే ఒక చక్కటి రాజకీయ నమూనాని ఎట్లాంటి పంచాయతీ లేకుండా కులం పేరు మీద కుంపట్లు లేవు మతం పేరు మీద మంటలు పెట్టే ప్రయత్నం జరగలేదు ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టే పరిస్థితి అంతకంటే రాలేదు ఒక కొత్త నమూనాని ఇవాల దేశం ముందు మనం ఆవిష్కరించినాం ఇవాల మనం అందరం ఆలోచించవలసింది ఒకటే మరి అట్లాంటి కేసీఆర్ గారిని కాదని కులపిచ్చోళ్ళను మతపిచ్చోళ్ళను నెత్తిన పెట్టుకుందామా ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 622 పోలింగ్ బూత్స్ అంటే దాదాపు 600,000 పైచిలకు ఓట్లు 720,000 ఓట్లు బహుశా భారతదేశంలోనే శాసనసభ నియోజకవర్గాలలో ఇది దాదాపుగా నెంబర్ టాప్ 5లో ఉండే కాన్స్టిట్యూన్సీ శేర్లింగంపల్లి మా సిరిసిల్లతో పోలిస్తే ఎక్కడైతే నేను పోటీ చేస్తున్నానో సిరిసిల్లలో అక్కడితో పోలిస్తే మాకంటే 3.5 రెట్లు మీరు ఎక్కువ సంఖ్య అలా సపట్లు కొట్టేది ఏం లేదు పెద్దగుంది కాన్స్టిట్యూన్సీ కష్టం ఎక్కువ అని చెప్తున్నా మీకు కష్టం ఎక్కువ మీ ఎమ్మెల్యే గారికి పాపం తిరుగుడు ఎక్కువ అవుతుంది మీకు కూడా కష్టం ఎక్కువ అవుతుంది రాబోయే 25 రోజులు కొద్దిగా కష్టం ఎక్కువ చేయవలసి ఉంటుందని చెప్తా ఉన్నా ఈరోజు 4వ తారీఖు నవంబర్ మనకు సరిగ్గా 25 రోజుల తర్వాత ఎలక్షన్ ఉంది మనందరం కూడా ముందుగా ఒక మాట ఆలోచించాలి మనం ఏం చేసినాం ఇప్పటిదాకా అని చెప్పి ఓటు అడుగుతున్నాం ఇగో మీ ఎమ్మెల్యే గారు రాగానే నాకు రెండు విషయాలు ఇచ్చింది ఒకటి ఏం చెప్పినారంటే అన్న నేను ఇట్లా ఈ కాపీలు 9 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలతో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అనే మాట ఎమ్మెల్యే గారు చెప్పినారు అయితే నేనన్నాను 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటే ఏమేం చేసినారు అందరికి తెలుసా అని నేను అడిగిన తెలుసా అంటే అన్న ఇగో ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నా అభివృద్ధి నివేదిక
ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు. ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ వర్కర్, ప్రతి బూత్ కమిటీ ఇన్ఛార్జికి నేను ఇస్తా ఉన్నా. దాంతో పాటు ఇది ఇంటింటికి కూడా తప్పకుండా పంపిస్తాను అని గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇందులో ఎంత వివరంగా ఉన్నది అంటే, ఫోటోలతో సహా రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఎక్కడెక్కడ కట్టినామో ఉన్నది. దాంతో పాటు ప్రతి కాలనీ పేరు కూడా ఉన్నది. దాంతోపాటు మీకు చెరువులు, మంచినీళ్ళు ఎక్కడెక్కడ బాగు చేసినాం, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఏ కాలనీల్లో ఏం చేసినాం అది కూడా సవివరంగా ఉన్నది. దాంతోపాటు ఏ రకంగా మహిళా సోదరీమణుల రక్షణ కోసం సీ టీంలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నామో అది కూడా ఇక్కడే ఉన్నది. దాంతోపాటు నిరంతర విద్యుత్ కోసం, 24 గంటల కరెంటు కోసం, నాణ్యమైన కరెంటు కోసం ఏం చేసినాము, ఎక్కడ చేసినాము దీనిలో వివరంగా ఉన్నది. అదే మాదిరిగా ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాం, ఎన్ని పైసలు, అదేవిధంగా ఎన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, ఎన్ని కాలనీల్లో డ్రైనేజీలు, ఎన్ని కాలనీల్లో నాలాలు, ఎన్ని కాలనీల్లో కొత్తగా స్ట్రీట్ లైట్లు, పార్కులు, శ్మశాన వాటికలు అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. టీ హబ్ టీ వర్క్స్ లాంటి ఆధునికమైన, మరి మన పిల్లల కోసం, భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు ఎట్లా మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఆవిష్కృతమైనాయో అది కూడా ఇందులో ఉంది. ఒకవైపు డెవలప్మెంట్, మరొక వైపు సంక్షేమం, అంటే పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే కార్యక్రమం. ఆసరా పెన్షన్లు 10,652 మంది వృద్ధులకు, 3,278 మంది వికలాంగులకు, 8,852 వితంతువులకు, అదేవిధంగా 1,162 మరి ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్న విషయం ఇందులో పొందుపరచడం జరిగింది. పేదింటి ఆడపిల్లలకి ఇవాళ మేనమామలాగా కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి కింద 3,145 మందికి, షాదీ ముబారక్ కింద 3,342 మందికి 1,116 రూపాయలు ఎక్కడెక్కడ ఇచ్చినారో అవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. పేదవాడి సొంత ఇంటి కళ, ఇప్పటి వరకు 3,163 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి వచ్చిన విషయాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కొత్తగా తీసుకున్న మరి గృహలక్ష్మి కార్యక్రమం, అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు, కంటి వెలుగు లాంటి కార్యక్రమం, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, సవివరంగా ఇవన్నీ. ఒకవైపు అంటే ఒక పిల్లగాడు స్కూల్కి పోతే, బడికి పోతే తల్లిదండ్రులు అడుగుతారు, ఏం చదువుకున్నావు, ఎట్లా చదువుకున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారు. ఇవాళ మనం చేయవలసింది కూడా మన ఎమ్మెల్యే గారి పనితీరు, మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఇంటింటికి చేర్చి మనం అడగవలసింది ఒక్కటే, కళ్ళ ముందు అభివృద్ధి, అదేవిధంగా కంటి ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఎమ్మెల్యే మనకుండడం మన అదృష్టం అని చెప్పి